హలో గైస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ ఫ్రెండ్స్ రోజు రోజు అయితే కరోనా కేసులు అయితే భారీ పెరుగుతున్నాయి రోజు నలభై ఐదు వేల నుంచి యాభై వేల కరోనా కేసులు అయితే వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే లాగో అయితే విధించింది కొన్ని రాష్ట్రాల్లో అలా అయితే ఏపీలో తెలంగాణలో చాలా వరకు కరోనా కేసులు అయితే వస్తున్నాయి చాలా వరకు విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకు కరోనా కేసులు అయితే వస్తున్నాయి బట్ ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది మనకైతే విద్యాసంస్థలు అయితే బంద్ చేశాయి ఎవరి ఎవరికి ఈ బంద్ ఉండబోతుంది ఏ రాష్ట్రంలో ఉండబోతుంది అయితే క్లారిటీ చెప్తారు వీడియో ఇంటి చూడండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కూడా కింద కాంక్షలు కామెంట్ చేసి స్కూల్ కాలేజ్ బంద్ చేయడం మంచిదా కాదా ఈ పరిస్థితిలో ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతా విద్యా సంస్థలు బంద్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వైద్య కాలేజీలు మినహా రాష్ట్రంలో విద్యా సంస్థలు అన్నింటినీ తాత్కాలికంగా రేపటి నుంచి మూసియా అని నిర్ణయించింది కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుందని ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా సంస్థలు మూసేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు ఆన్లైన్లో క్లాసులు యథావిధి కొనసాగుతాయని తెలిపారు చోట్ ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే స్కూల్స్ కాలేజ్ మొత్తం బంద్ తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది మనకైతే విద్యా సమస్యలు అయితే బంద్ చేయాలని సమితా ఇంద్రారెడ్డి గారు అయితే అసెంబ్లీలో అయితే మాట్లాడడం జరిగింది రేపటి నుంచి అయితే ఆన్లైన్ క్లాస్ అయితే ఉంటాయి ఇది ఎవరికొక ఉంటాయంటే ఒక వైద్య కాలేజీలు తప్ప మినహా అన్ని కాలేజీలు అయితే స్కూల్స్ కాలేజ్ అయితే రేపు నుంచి అయితే ఆన్లైన్ క్లాస్ అయితే నిర్వహిస్తారు కానీ ఏపీలో చూసుకుంటే ఏపీలో కూడా సేమ్ సిచువేషన్ రేపు లేదా ఎల్లుండి గల మనకైతే ఫైవ్ డేస్ అయితే ఇస్తారు ఏపీలో కూడా స్కూల్స్ కాలేజ్ అయితే మూసేసి మనకైతే రేపు కానీ ఎల్లుండి కానీ డిసిషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కూడా కమెంట్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి చాలా మంది విద్యార్థులు ఈ విషయం తెలియదు ఖచ్చితంగా సప్లై చేసుకో పక్క వెళ్ళకం చేసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ